అపార్ట్మెంట్ ప్రైజెస్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ సేఫ్టీ కాస్ట్ అవన్నీ డీటెయిల్గా ఈ వ్లాగ్లో షేర్ చేస్తానండి మీరు స్కిప్ చేయకుండా చూడండి మేము కొన్ని చూసాము మేము మా సబ్స్క్రైబర్స్ మా వ్యూవర్స్ తెలుసుకోవాలండి ఎంత కాస్ట్ ఉంది అంటే మా లాగా ఇంట్రెస్ట్ ఉండి చూసేవారికి చాలా యూస్ఫుల్ అండి మేము చేసిన మిస్టేక్స్ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తామండి అంటే ఎంత హై ఉంటుందా ఈ ఏరియాలో అలా కొన్ని మేము ఎక్స్పీరియన్స్ చేసినవి మీతో షేర్ చేస్తామండి అండ్ మేము కొంచెం కైతలాపూర్ మనకి ఐడియా ఉంటుంది చాలా బాగుంది కదండి ఆ ఫ్లైఓవర్ డౌన్ వెళ్తే మనం హైటెక్ సిటీ చాలా ఈజీగా వెళ్ళిపోతాం కుక్కట్పల్లి నుండి ఫిఫ్టీన్ మినిట్స్తో మనం వెళ్ళిపోతామండి ఫార్టీ స్పీడ్లో వెళ్తేనే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈజీగా వెళ్తాం హైటెక్ సిటీ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోతాం ఐకే వెళ్ళాలంటే ఫార్టీలో వెళ్తేనే స్పీడ్ లిమిట్ మనం ఈజీగా రీచ్ అండి చూసారండి ఇది కైతలాపూర్ ఫ్లైఓవర్ డౌన్లో మనం కైతలాపూర్ కైతలాపూర్ ఫ్లైఓవర్ అప్ వెళ్ళే దగ్గర లెఫ్ట్లో చూడండి మీకు అపార్ట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంది అని నేను వెళ్తూ చూశానండి మనం ఏదైనా అనుకుంటే కంపల్సరీగా మేమైతే కంప ఏదైనా అనుకుంటే అది చేస్తానండి చేస్తాం మేము మా సిస్టర్స్ మేము ఎవరైనా అది కంప్లీట్ అయిపోయేదాకా మాకు దాని మీద ఉంటుంది సో అలాగే ఎవరికైనా ఉండొచ్చు లెఫ్ట్లో ఉంటుంది అక్కడికి ఎలాగైనా వెళ్ళాలి అని ఒక ఎప్పుడు బిజీగా ఉంటాం టైం చూసి తీసుకొని వెళ్ళామండి మా అలాగే చూడాలనుకోని టైం బిజీగా ఉండి వెళ్ళలేని వారికి ఈ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి ఓకే మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రైజెస్ చూసారండి చాలా స్పేషియస్గా కట్టారండి ఇక్కడ ఇప్పుడు డీవియేషన్స్ అంతా ప్రాబ్లం వస్తుంది కదా కానీ ఇక్కడ ఒక కార్ కార్ పడుతుందండి అపార్ట్మెంట్ చుట్టూ వెళ్ళడానికి మినీ గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉంటుందో అలా మేము నేను తీసిన ఇంతకుముందు తీసాను కదండి అక్కడ ఉంది చూసారంటే అది ఫ్లైఓవర్ కనిపిస్తుంది ఆ లెఫ్ట్లో అలా వెళ్తూ ఉన్నాం ప్రైజెస్ సెవెన్ థౌసండ్ ఉందండి ఇప్పుడు అప్పుడు ఈజీగా సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అక్కడ షాపింగ్ మాల్స్ కమర్షియల్ వచ్చేస్తుందండి అక్కడ అంతా షాపింగ్ మాల్స్ వస్తాయి అని చెప్పారు అపార్ట్మెంట్ లాగా ఉంది కదా అక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నైంటీ ల్యాక్స్కి తీసుకున్నారంటండి అక్కడ తీసుకున్న వారు చెప్పారు అక్కడ ఒకటి ఉందండి పైన ఓనర్ షేర్లో ఉంది అండ్ వన్ వన్ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ చెప్తున్నారండి సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే సెవెన్ థౌసండ్ ఉందండి అండ్ ఇక్కడ చూసారా రెయిన్బో విస్తా వచ్చేసామండి కైతలాపూర్ మీరు ఒకసారి చూడాలనుకుంటే అక్కడ వెళ్ళి చూడండి చాలా చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ చాలా బాగా ఉంది మనం మన సిట్ అవుట్ అంతా ఫ్లైఓవర్కి ఇచ్చేసారండి ఇక్కడ ఎంట్రన్స్ మీకు లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశానండి నగర్ ఫ్లైఓవర్ డౌన్లో అక్కడ ఒకసారి చెక్ చేయండి అది చాలా బాగుందండి ఏది బాగుంది అని డిసైడ్ చేయడానికి మనం చేయలేమండి అక్కడికి వెళ్ళి మేము ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి చెప్తున్నాం అంతే గేటెడ్ కమ్యూనిటీ చూసేవారికి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మీరు రెయిన్బో విస్తాస్ ఐడియా ఉంటుంది మనం హైటెక్ సిటీ వెళ్ళే దగ్గర ఐడియల్ యాక్సెస్ రోడ్ యాక్సెస్ రోడ్ నుంచి యూటర్న్ చేసి ఎట్ సైడ్ కుక్క వైయా కుక్కట్పల్లి వచ్చేవారు వై జంక్షన్ నుంచి వచ్చేవారు ఐడియల్ యాక్సెస్ రోడ్ యూస్ చేసుకొని యూటర్న్ చేసి వెళ్తారు మనకి లెఫ్ట్లోనే రెయిన్బో విస్తాల్స్ ఉంటుంది ఓకే అండి ఇక్కడ ఒక మోడల్ హౌస్ తీసాము ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ మెయిన్ ఇలాంటివన్నీ మోడల్ హౌస్ ఇచ్చేస్తున్నారండి మనం డైరెక్ట్ అక్కడ వెళ్ళి చూసుకోలేము కదా మనకు ఒక ఐడియా వస్తుంది ఇది చూడగానే ఇలా ఉంటుంది అని అండ్ మనకి విల్లింగ్గా ఉంటే మనల్ని తీసుకొని వెళ్తారండి అక్కడ వెళ్ళి చూపిస్తారు మనం చూడొచ్చు కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందని ఫస్ట్ అయితే మోడల్ హౌస్ చూసేస్తాము ఎలా ఉంటుందో చూడండి ఇది ఎస్ఎఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అలా ఉందండి ప్రైజెస్ కూడా సెవెన్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనం కొంచెం తగ్గిస్తారా అని అంటే వన్ హండ్రెడ్ అలానే లెస్ చేస్తారు అని అన్నారు అండ్ ఎందుకంటే ప్రైజెస్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయండి ఎప్పటికప్పుడు హై అయిపోతూ ఉన్నాయి అండ్ వన్ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ ఈజీగా అవుతుంది ఇక్కడ తీసుకోవాలంటే మీరు మోడల్ హౌస్ చూడండి చాలా అసలు చాలా చాలా బాగుంది వేదాష్ బేబీ నేను మా ట్విన్ సిస్టర్ వెళ్ళామండి అక్కడ యాపిల్ ఉంది చూసారు అది మేము వీడియో తీసుకున్నంతసేపు యాపిల్తో ఆడుతూ ఉంది అండ్ చూసారు ఎంత స్పేషియస్గా ఉంది అండి మేము మెయిన్ చాలా అంతకుముందు చాలా ప్ర కాస్ట్ ఉంటుంది ఓకే ఈ ఏరియాలో మేము పెట్టుకోలేము చాలా కాస్ట్ ఉంటుంది అని చూడకుండా అలా డెసిషన్ తీసుకున్నామండి ఏం కాదండి ఎవరైనా మనం మంచి ఏరియాలోనే చూసుకోండి డిఫరెన్స్ ఏముండదండి అక్కడికి ఇక్కడికి కొంచెం వన్ హండ్రెడ్ టూ హండ్రెడే ఉంటుంది అప్పట్లో మేము చింతల్ అక్కడ ఆ ఏరియాలో తీసుకున్నాం మాకు తెలియక ఓకే ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుంది కుక్కట్పల్లిలో అని అని లే అప్పుడు మేము చాలా మిస్టేక్ హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ చేసామండి ఇప్పుడు మేము చాలా అంటే సాడ్ అయినా ఏముండదు ఎప్పటికీ ప్రాపర్టీ ప్రాపర్టీ కానీ ఇక్కడ వాల్యూ ఎప్పటికీ ఎక్కువ ఉంటుంది కదండి అండ్ అలాగే అలాగే కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాస్కి అని అని ముందే మీరు డిసైడ్ అవ్వకుండా ఫస్ట్ అక్కడ వెళ్ళి చూడండి అప్పుడు కైతలపూర్లో మనకి చాలా తక్కువకి వచ్చేది ఇప్పుడు చూసారండి చాలా పెరిగిపోయింది అండ్ కుక్కట్పల్లిలో కూడా మనకి లోపలికి తక్కువే ఉంటుంది లోపలికంటే రోడ్కి దగ్గరే ఉంటుంది అండ్ మనం చూసుకోలేదు మనం ఈ ఏరియా అంత తెలియదు కదండి మనం వెళ్ళలేము లోపలికి వెళ్ళి చూడాలని ఎప్పుడైనా తీసుకోవాలంటే కంపల్సరీగా అన్నీ తిరిగి చూసే తీసుకోండి మేము ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తున్నామండి అలా మిస్టేక్ ఎవరు చేయొద్దండి ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది లాంగ్ వెళ్ళిపోదాం ఏమో వెళ్ళాల్సిన అవసరం లేదండి కొంచమే డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు చూసారు ఏ ఏరియాలో అయినా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది అండ్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సెవెన్ టు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ కైతలపూర్ ఫ్లై ఫ్లైఓవర్ డౌన్లో రెంట్స్ కూడా సెవెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉందండి ఫిఫ్టీన్ థౌసండ్ అసలు లేదు అనుకుంటాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా చెప్పారు అడిగాము ఎంత రెంట్స్ ఉన్నాయి అని అని చెప్పారు చూసారండి వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి మా ట్విన్ సిస్టర్ నేను వెళ్ళాము అండ్ లాస్ట్ బ్లాగ్లో భరత్నగర్ ఫ్లైఓవర్ డౌన్లో కూడా అక్కడ మోడల్ హౌస్ తీసాము చూసారు చూడండి మీరు ఒకసారి అక్కడ ప్రైజెస్ కూడా మీకు మోడల్ హౌస్ కూడా ఒక ఐడియా ఉంటుంది సిట్అవుట్ కూడా చూ చూసారండి ఎంత స్పేషియస్గా ఎంత పెద్దగా ఉందో వ్యూ కూడా చాలా బాగుంది అండ్ రెయిన్బో విస్తాసులో మా కొలీగ్స్ వేరే వాళ్ళని అడిగినప్పుడు తీసుకున్నప్పుడు ఎయిటీ ల్యాక్సే అయిందంటండి కానీ టూ థౌజండ్ ఎయిటీన్ అలా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో అలాగా ఇప్పుడు ఈజీగా వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ ఎస్ఎఫ్టీ పెద్దది ఉంటుంది అంత చెప్తున్నారని చెప్పారండి చూసారండి అక్కడంతా బెడ్రూమ్ బెడ్స్ కానీ క్వాలిటీ ఎంత బాగున్నాయి కర్టన్స్ కూడా చాలా బాగున్నాయండి మనం తీసుకున్నా తీసుకోకపోయిన అరేంజ్మెంట్ అయితే మనకు ఒక ఐడియా వస్తుంది ఇలాంటివి చూడాలి అని అనిపించిందండి మేమున్న బిజీ షెడ్యూల్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఇది తీసుకున్నామండి అండ్ షేర్ చేసిన ప్రైజెస్ కూడా మనకు ఐడియా ఉంటుంది అరౌండ్ కొండాపూర్ అలా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది ఎస్ఎఫ్టీ అండి ఎక్కడ చూసినా ఈజీగా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది అండ్ గేటెడ్ కమ్యూనిటీలో సెవెన్ థౌసండ్ ఉంది మనకి వన్ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ అలా పడుతుంది ఈజీగా కిచెన్ చూసారండి మోడర్న్ కిచెన్ చాలా బాగుంది కదా కపోర్డ్స్ అయితే చాలా బాగుందండి స్పె మనం మనీ ఎక్కువ పెట్టి తీసుకునేవారు మూవ్ అయిపోవచ్చు అండి ఇలా కబోర్డ్స్ చాలా బాగున్నాయి కదా ఈజీగా టెన్ ల్యాక్స్ అవుతుందని నేను ఈజీగా అనుకుంటున్నానండి క్వాలిటీ ఇంటీరియర్ వాళ్ళ దగ్గర క్వాలిటీ ఇది మళ్ళీ మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా వారే చేసేలాగా ఇన్ని ఇయర్స్ అని ఉంటుందండి అక్కడ చూసారండి అన్నీ అలా పెట్టేశారు అవన్నీ చాలా క్వాలిటీ అవి పెట్టారు మనకు చూడగానే ఒక ఐడియా వస్తుంది ఇక్కడ చూ చూశాక మన మనకి అక్కడ వాళ్ళు ఉంటారండి వర్క్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి మనకి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి క్లియర్గా ట్యాప్స్ అవన్నీ ఇక్కడ ఏం పెట్టారో మనకి ఇదే క్వాలిటీ ఇస్తారు అని చెప్పడం కోసం చెప్పారు త్రీ వాష్రూమ్స్ ఇచ్చారండి త్రీ బెడ్రూమ్స్కి బాల్కనీ యుటిలిటీ వచ్చింది ఇక్కడ యుటిలిటీ నుండి కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు త్రీ వాష్రూమ్స్ ఇచ్చారండి త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి త్రీ వాష్రూమ్స్ ఇచ్చారు ఎక్స్ట్రా ఉందండి ఇది కిచెన్ దగ్గర ఎక్స్ట్రా వాష్రూమ్ ఫోర్ వాష్రూమ్స్ ఇచ్చారు ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇవన్నీ చూసారండి ఎంత క్వాలిటీ చాలా బాగున్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ ప్రైజెస్ కూడా డౌట్ ఉంటుంది అలాంటి వారు చూడలేని వారు బిజీగా ఉంటారు కదండి ఇప్పుడు కిడ్స్ తోటి సాటర్డే సండే వస్తే వేరే వర్క్స్లో బిజీగా ఉంటారు అలాంటి వారికి కొంచెం యూస్ఫుల్ అవుతుంది అని షేర్ చేస్తున్నామండి అండ్ కిడ్స్ బెడ్రూమ్ చూసారండి ఎంత బాగుందో కిడ్స్ చాలా బాగా హ్యాపీ వ్యూ కూడా చాలా బాగుంది ఎంజాయ్ చేస్తారు కదండి ఎవరికైనా అరేంజ్మెంట్స్ కొంచెం హెల్ప్ అవుతుంది అని అలా తీసాము అండ్ మనకి అక్కడ ఎలా ఉంటుంది కన్స్ట్రక్షన్ కూడా మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఓకే అండి మా అర్థమైంది కదండి మీకు అంతా మనం ఏదో ఎక్కడికో లాంగ్ వెళ్ళిపోదాము సేమ్ ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ అని ఎవరు ఆ మిస్టేక్ చేయొద్దండి మేము చేసాము అలాంటివి ఎవరు రిపీట్ చేయకుండా ఉండటానికి కొంచెం ఈ హెల్ప్ అవుతుంది అండ్ మనకి ప్రాపర్టీ ఉన్నా కానీ మనం అలాంటి ఏరియాలో లాంగ్ వెళ్ళి ఉండలేం కదండి అక్కడ స్టే చేయలేము కానీ మన ఓన్ ప్రాపర్టీలో మనకు ఉండాలని ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది అండ్ అక్కడ స్టే చేయలేము కదా సో అందుకే ఫస్ట్ తీసుకునేటప్పుడు ఐడియా ఉండదండి ఎవరికైనా మనం అండ్ రెంట్కు వెళ్ళేటప్పుడు కూడా మంచి ఏరియాలోకి వెళ్ళాలండి ఎప్పుడైనా మనం ఎప్పుడైనా ఆ సరౌండింగ్స్లోనే చూ చూసుకుంటాము అండ్ మేము నేను లేనండి అది తీసుకునేటప్పుడు పైగా మన హైదరాబాద్ మేము ఇప్పుడు సెటిల్ అయిపోయాము అప్పట్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెలియదు ఈ ఏరియాస్ అన్ని ఎవరితో కూడా అంత డిస్కషన్ చేయలేదు మా రాక వాళ్ళ ఫ్రెండ్స్ అలా చెప్పారు అటు సైడ్ ఓకే అని అంత అలా వెళ్ళి తీసుకున్నారు తర్వాత అనిపించిందండి మేము ఫస్ట్ లింగంపల్లిలో అలా ఉన్న మా సరౌండింగ్స్లో ఎక్కువ అవుతుంది అని ఇలా వేరే వాళ్ళు చెప్పారని వెళ్ళిపోయారు అలాగే మిస్టేక్ చేయద్దండి రెంట్కున్నప్పుడే మంచి ఏరియాలో చూసామనుకున్న ఆ సరౌండింగ్ సరౌండింగ్సే మనం ఇంట్లో ఉన్నా కానీ మనకు అంత తెలిసిపోతుంది మా అలాగే ఉండే వాళ్ళు ఉంటారు కదండి మేము మాకు ఒక బౌండరీ ఉంటుంది ఆ బౌండరీలోనే ఉంటాం ఎందుకంటే ఎప్పుడు బిజీ షెడ్యూల్ లాక్ అయిపోయి ఉంటాము అలా ఉండేవారు ఇంట్లో ఉన్నా కానీ మనకు తెలిసిపోతుంది అండ్ మనకి స్కి మన షాపింగ్కి అలా వెళ్తుంటాం కదా మనకి తెలిసిపోతూ ఉంటుంది ఆ ఏరియాలో ప్రైజెస్ అక్కడ నుండి మనం మూవ్ అవ్వలేమండి అక్కడే తీసుకుంటాం ఏమైనా తీసుకోవాలన్నా అందుకోసమే మనకి మనము ఎక్కడ ఎప్పుడు వెళ్ళినా కొంచెం అన్ని ఫెసిలిటీస్ మనకు దగ్గరగా ఉన్న వేరియా ఏరియాలోనే ఉంటే మనం అక్కడ అక్కడే ఉంటాము మన కిడ్స్కి కదండి మనకు ఫ్యూచర్ ఇంపార్టెంట్ వాళ్ళు ఫ్యూచర్లో సరౌండింగ్స్ అంతా బాగుంటే వాళ్ళకి బాగుంటుంది అని షేర్ చేయడం కోసం మీతో చెప్తే మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నానండి చూసాను మోడల్ హౌస్ చాలా బాగుంది ఈ హౌస్ చూసుకొని మనం మేము కిందకి వెళ్ళిపోయి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ప్రైజెస్ తీసుకోవాలని విల్లింగ్గా ఉండేవారికి కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది మీరు స్టార్టింగ్లో చూసుంటారు అక్కడ వెళ్ళి మనం చూసుకోవచ్చు ఎలా ఉంటుంది ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అవన్నీ డీటెయిల్స్ చూస్తారు కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ అండి